హాయ్ అండి, నమస్తే. నేను ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే బొంబాయి చట్నీ అండి. ఇది దోసెస్లోకి, ఇడ్లీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. సో ఇది ప్రిపరేషన్ చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా. సో ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఉంటుంది దానిపై ట్యాప్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాను, అందులోని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. సో ఆయిల్ హీట్ ఎక్కినప్పుడు మనం పోపు దినుసులు ఉంటాయి కదండి, సో ఇక్కడ నేను జీలకర్ర ఆవాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనం వంట చేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంట చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి, ఎందుకంటే చాలా నీట్గా కుక్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇందులోకి నేను కట్ చేసుకు పెట్టుకున్న నిలువుగా పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే నేను తీసుకున్నాను. అలాగే దీనికి కావాల్సినవి శనగపిండి, ఆనియన్స్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు. సో ఇప్పుడు చూసారు కదా ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తీసుకొని పచ్చివాసన పోయినంత వరకు కూడా మనం అది ఫ్రై చేస్తూనే ఉండాలి. సో ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు నేను ఏంటంటే టమాటోస్ ఏవైతే నేను తీసుకున్నానో, ఇక్కడ నేను 2 టమాటోస్ అయితే తీసుకున్నానండి, సో 1 కప్కి. సో ఇలా టమాటోస్ అన్నీ కూడా నేను అవి కూడా నిలువుగా కట్ చేసుకున్నాను స్లైసెస్ లాగా. సో ఇది ఎలాగా ఫ్రై అవుతున్నంతసేపు కూడా మనం ఏంటంటే ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. సో చేసేసుకున్న తర్వాత ఏంటంటే చూసారు కదండి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు దీని మీద మనం ఒక ప్లేట్ పెట్టేస్తే చాలా నీట్గా ఉడికిపోతుందండి. సో కాసేపు అయిన తర్వాత ఏం చూసారా చాలా బాగా స్మాష్ అయిపోయి ఆయిల్ కూడా బయటికి తేలుతుంది. సో ఈలోపు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఏదైతే మనం 1 కప్ ఆఫ్ శనగపిండి తీసుకున్నామో ఆ 1 కప్ శనగపిండి వాటర్లో డిసాల్వ్ చేయాలండి, చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు తగినంత ఉప్పు, పసుపు అన్నీ కూడా వేసేసుకుంటాం, ఓకేనా? మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పు తీసుకుంటాం, అలాగే పసుపు తీసుకున్నాం కదండి, సో చిటికేటంత పసుపు వేసుకుంటాం. సో ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఏంటంటే ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఏంటంటే మనం కారం కూడా యాడ్ చేసేస్తామండి, తగినంత కారం కూడా మనం యాడ్ చేసుకుంటాం. ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే నేను వేసుకున్నాను. సో ఆ శనగపిండి అనేది ఎక్కడా ఉండాలి లేకుండా ఫస్ట్ వాటర్తో బాగా కలుపుకోవాలి. అట్టుకైతే కొంచెం థిక్గా అయితే బాగుంటుంది, అది ఇడ్లీకి అయితే కొంచెం వాటర్ ఎక్కువైనా పర్వాలేదండి. సో చూసారు కదా ఇది బాగా ఫ్రై అయిపోతుంది, కుక్ అయిపోతుంది. అండ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ అలా ఉన్నాయండి, సో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదండి కారం కూడా వేసాను, అలా బాగా ఫ్రై చేసుకోవాలి. పిల్లలకి అందరికీ ఇష్టంగా చాలా బాగుంటుంది ఇదైతే, కొంచెం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ అందరూ ఇష్టపడతారు ఈ శనగపిండిది, బొంబాయి చట్నీ కూడా అని అంటాం కదా. సో ఇది అలా ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఎక్కడ కూడా చూడ అడుగు అంటకుండా చూసుకోవాలండి, అప్పుడే మనకి టేస్ట్ సూపర్గా ఉంటుంది. లేదు అడుగు అంటేసింది అంటే మాత్రం కొంచెం ఆ మాడు స్మెల్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే మళ్ళీ కూడా ఒకసారి మూత పెట్టేస్తే ఇంకా బాగా ఉడికిపోతాయి అనేసి నేను మూత పెట్టేశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏదైతే మనం శనగపిండి పెట్టుకున్నామో అది ఇప్పుడు డిసాల్వ్ చేసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. చూసారా ఎంత పలుచగా కలుపుకున్నాను. సో ఇలా కలుపుకున్నాను కదండి, మళ్ళీ అదే బౌల్ తోటి సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని కూడా నేను మళ్ళీ యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉంటుంది, కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది, ఓకేనా? సో ఇది ఇలా కత్తిప్పుతూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేంటండి సంగతులు, మీకు ఎలాంటి టైప్ వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేస్తే నేను చేస్తాను. అలాగే పూజ ఏమైనా వీడియోస్ కావాలా లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా మీరు అడగండి కామెంట్లో. సో మీరు అడిగితే నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఇప్పుడు నేను కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసాను. సో ఇదిలాగా మళ్ళీ ప్లేట్ పెట్టేసుకుంటే అది బాయిల్ అయిపోయి మనకి ఇలా పైకి వస్తున్నట్టు చిన్న బబుల్స్ వస్తుంటాయి కదండి, సో అప్పుడు మనం ఏంటంటే ఒకసారి అలా కలిపేసుకొని చూస్తే అది క్విక్ అయిపోయినట్టు. చూసారు నేను ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూసారా ఆ బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, సో ఇది కుక్ అయిపోయినట్టు, 100% కుక్ అయిపోయినట్టు. సో ఒకసారి అలాగా కలిపేసి
ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ టేస్టీ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా? సో హ్యాపీగా టిఫిన్స్ చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.